హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, నేను ఒక 4 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను ఒక గూగుల్ కెమెరా అనేది యూజ్ చేసి ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయొచ్చు అని చెప్పాను. కానీ అక్కడ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఆ యాప్ అనేది చాలామందికి సపోర్ట్ చేయలేదు. సో అందుకోసమే నేను ఈరోజు ప్లేస్టోర్లో దొరికే ఒక 4 అప్లికేషన్ గురించి చెప్తాను. సో మీరు మీ బ్యాక్గ్రౌండ్కి బొకే ఎఫెక్ట్స్, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ కావాలంటే అది ఎలా అంటే, చూడండి, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనేవి బ్లర్ కావాలంటే మీకు ఈ అప్లికేషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓన్లీ మన ఫేస్ వరకు, అంటే మన పర్సన్ ఏదైతే ఉంటుందో, సో అంతవరకు మనకు హైలైట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు బ్లర్ కావడం జరుగుతుంది. సో ఆ ట్రిక్ గురించి నేను మీకు ఇవాళ క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇందుకోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. అయితే ఇందులో నేను మొట్టమొదటిగా చెప్పబోయే అప్లికేషన్ పేరు వచ్చేసి స్నాప్సీడ్. సో ఇది చాలామందికి తెలుసు, బట్ ఇదే అప్లికేషన్ని యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయొచ్చు ఎటువంటి ఫోటోకైనా సరే. అయితే ఇందుకోసం మీరు ముందుగా ఈ స్నాప్సీడ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో లభిస్తాయి, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్నాప్సీడ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత మీ గ్యాలరీ అనేది ఓపెన్ చేయండి. సో మీ ఫోటో ఏదైతే ఉంటుందో, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయాలో, సో ఆ ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు లెన్స్ బ్లర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసేయండి. తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని మనం కావాల్సినట్లుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎంతవరకు అయితే కావాలో, బ్లర్ ఎఫెక్ట్ అనేది ఏ సైడ్ వరకు కావాలో, అదంతా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి, లేదంటే ఈ స్ట్రెంత్ని మనం పెంచుకోవచ్చు అనమాట. సో నేను బ్లర్ స్ట్రెంత్ వచ్చేసి నేను 35 పెట్టుకుంటాను. తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మీరే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోయింది. సో మనం హైలైట్ అయిపోయాం. సో దీన్నే మనం బొకే ఎఫెక్ట్ అంటాం. సో నార్మల్గా మనకు MI A1లో, ఇంకా అలాగే మోటో G5 ప్లస్లో, సో Honor 9 Lite లో, ఈ మొబైల్స్లో మాత్రమే మనకు ఇవి చూడడానికి కనిపిస్తాయి. కానీ ఇటువంటి మొబైల్స్ లేకపోయినా కానీ, మీరు చిన్న మొబైల్ యూజ్ చేసినా కానివ్వండి, ఇటువంటి ఎఫెక్ట్స్ని మీ మొబైల్లో యాడ్ చేసుకోవచ్చు ఈ యాప్స్ అనేవి యూజ్ చేసి. సో దీని తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. సో ఇదొక బెస్ట్ వే అని చెప్పొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవడానికి, ఈ స్నాప్సీడ్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల. ఇంకా అలాగే నేను చెప్పబోయే సెకండ్ అప్లికేషన్ వచ్చేసి టెలిపోర్ట్. ఇది కూడా చాలామందికి తెలుసు. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీ కెమెరా ఉంటుంది. కెమెరా మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం తీసుకున్న ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫోటో ఏదైతే కావాలో ఆ ఫోటోని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ నేను మళ్ళీ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎంత ఫోటో అయితే, అంటే ఎంత ఇమేజ్ అయితే కావాలో అంత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు చాలా ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. హెయిర్ కలర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్, కాలేజ్ అని ఇంకా ఉంటుంది. కానీ ఈ ఆప్షన్స్ వల్ల కావాలనుకుంటే ఈ ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. కానీ మనకు కావాల్సిన ఎఫెక్ట్ ఏంటంటే లెన్స్ బర్. సో దీనికోసం ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ 3x3 ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే దీన్ని ఈ విధంగా మనం స్క్రాల్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది కనిపిస్తుంది ఆప్షన్. సో మీరే చూడొచ్చు. సో ఇప్పుడు మీరు జస్ట్ ఈ విధంగా స్క్రాల్ చేస్తే ఇక్కడ మీరే చూడొచ్చు ఎంత బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిందో. సో మీకు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిందో లేదో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది టోటల్గా బ్లర్ అయిపోయింది, ఓన్లీ నేను మాత్రమే హైలైట్గా ఉన్నాను. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సినంత వరకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు ఈ టెలిపోర్ట్ అనే ఈ అప్లికేషన్ని యూజ్ చేసి కావాలనుకుంటే. సో ఈ విధంగా అన్నమాట. ఇంకా అలాగే ఇందులో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కస్టమ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ చాలా ఈజీగా అరేజ్ అయిపోతుంది. మీరేమైనా సరే బ్యాక్గ్రౌండ్లో ఇంకో ఫోటోని యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే చూడండి, ఏదన్నా ఒక ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో సైకిల్ని సెలెక్ట్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ సైకిల్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి మీరు ఈ టెలిపోర్ట్ అనే అప్లికేషన్ని యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇక్కడ ట్యాప్ చేసేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మన మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మీరు ఈ టెలిపోర్ట్ అనే అప్లికేషన్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయొచ్చు. ఇంకా అలాగే నేను చెప్పబోయే 3rd అప్లికేషన్ పేరు ఫ్యాబి. ఇది ఒక బెస్ట్ యాప్ అని చెప్పవచ్చు. జస్ట్ మీరు కావాలనుకుంటే ఫోటో తీసి లైవ్ ఫోటోనే మనం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకు గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసి మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకొని, సో ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ నుంచి క్రాప్ చేసేయాలి. క్రాప్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి రావడం స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన రేంజ్లో మనం బ్లర్ ఎఫెక్ట్ అనేది సెట్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబి అనే అప్లికేషన్లో. సో అది ఎలా అంటే చూడండి,
సింపుల్గా మనకి ఈ విధంగా లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు బ్లర్ ఉంటుంది. సో స్క్రాల్ చేస్తే సో ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత బ్లర్ ఎఫెక్ట్ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో మీరే చూస్తున్నారు కదా, సో మీడియం ఇది, ఇది లో వచ్చేసి. సో ఈ విధంగా అన్నమాట. సో ఒక మంచి బ్లర్ ఎఫెక్ట్ అంటే ఒక బొకే ఎఫెక్ట్ని మీరు మీ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవడానికి ఈ ఫ్యాబి అనే అప్లికేషన్ సూపర్బ్గా వర్క్ అవుతుంది. అంతేకాదు మనం ఈ ఫన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా, ఈ విధంగా ఎఫెక్ట్స్ అన్నీ చాలా ఉంటాయి ఈ ఫ్యాబి ఎఫెక్ట్లో. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో వన్స్ మీరు ఈ విధంగా చేసిన తర్వాత సింపుల్గా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఇమేజ్ అనేది డైరెక్ట్గా మన మొబైల్లో సేవ్ కావడం జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్, మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా సింపుల్గా మీరు ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి మీ మొబైల్లో ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే నాలుగో అప్లికేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఫోకస్. సో ఓపెన్ చేస్తేనే మీకు చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, కెమెరా ఆల్బమ్ అని. కెమెరా మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఫొటోస్ తీసుకొని డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేయొచ్చు. లేకపోతే మీరు సింపుల్గా ఆల్బమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు గ్యాలరీలోకి వెళ్ళేసి మీ ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ 2 మాన్యువల్ మోడ్ అని ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసేయండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత వరకు మనం బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను, సో సింపుల్గా మన ఇమేజ్ ఏదైతే ఉంటుందో, సో ఈ విధంగా పర్టికులర్గా మన ఇమేజ్ ఎంతైతే ఉంటుందో అంత ఇమేజ్ని మనం ఈ విధంగా రెడ్డిష్గా చేసేయాలి. సో నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో కార్నర్స్ కూడా చాలా క్లియర్గా, సో చూస్తున్నారు కదా ఈ విధంగా రెడ్డిష్గా చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకు ఇమేజ్ మొత్తం చేసిన తర్వాత, సో నేను మీకు చూపించడానికి ఈ విధంగా చేస్తున్నాను. సో ఈ విధంగా కలర్ మొత్తం నింపేశాక మనకు ఆ ఇమేజ్ ఏదైతే కావాలో, అంటే హైలైటర్లో కావడానికి మనకు, ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మొత్తం మనకు ఏ ఇమేజ్ అయితే ఫోకస్ కావాలో ఆ ఇమేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఎడ్జెస్ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో నేనైతే కాస్త స్పీడ్గా మీకు అర్థం కావడానికి ఈ విధంగా చేశాను. సో దీని తర్వాత మీరు సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. సో మీరే చూడొచ్చు. ఇంకా అంతేకాదు ఇక్కడ మనకు బ్లర్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసి బ్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా. ఇంకా అలాగే ఫెదర్ అని ఉంటుంది, సో దీన్ని ఇంకా మనం కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంతేకాదు ఇంకా మోషన్ బ్లర్ అని ఉంటుంది, సో దీని మీద ట్యాప్ చేస్తే మనకు బ్లర్ ఎఫెక్ట్లో ఒక మోషన్ ఎఫెక్ట్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఇంకా అలాగే జూమ్ బ్లర్ అని ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి యాప్ అని చెప్పొచ్చు, ఆఫ్టర్ ఫోకస్ అనే ఈ అప్లికేషన్. సో మీరే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది, నేనేమో హైలైట్లో ఉన్నాను. సో దీని తర్వాత సింపుల్గా సేవ్ చేసేయండి, మనకు మన మొబైల్లో ఆ ఇమేజ్ అనేది సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్స్ అనేవి బ్లర్ చేసుకోవడానికి ఈ ప్లేస్టోర్లో దొరికే 4 అప్లికేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయిపోయింది ఈ విధంగా. సో దీని తర్వాత నేను ఫైనల్గా మళ్ళీ గూగుల్ కెమెరా గురించి చెప్తాను. సో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లభిస్తుంది, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీరు ఈ యాప్ యూస్ చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫోటో క్యాప్చర్ అవుతుంది, సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది. అది ఎలా అంటే చూడండి, ఏదైనా ఒక వస్తువుని మనం ఫోటో తీసిన తర్వాత సో ఈ విధంగా మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రాల్ చేస్తే ఇక్కడ లెన్స్ బ్లర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఫోటో అనేది క్యాప్చర్ చేయాలి. సో ఇమేజ్ క్యాప్చర్ చేసిన తర్వాత మనం ఒక మూమెంట్ అనేది చేయాలి. సో అది ఎలా ఉంటుందంటే, సో ఈ విధంగా మనకు ఆ ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. సో దీని తర్వాత ఆ ఇమేజ్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు కాస్త బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సో నేనైతే వైట్ కలర్ బోర్డ్ అనేది యూస్ చేస్తున్నాను కాబట్టి అంత ఎగ్జాక్ట్గా నాకు కనిపించదు. సో బయట మనం ఎక్కడైనా సరే ఫొటోస్ కనుక క్యాప్చర్ చేసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చాలా అంటే చాలా ఈజీగా మీ మొబైల్ని యూజ్ చేసే మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్ వాట్సాప్లో షేర్ చేయండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.